ఈ ఆసుపత్రిని జిల్లా కేంద్ర ఆసుపత్రిగా డిక్లేర్ చేస్తుంది, లేబుల్ చేస్తుంది. మహబూబాబాద్ డిస్టిక్ట్ హెడ్ క్వార్టర్స్ హాస్పిటల్, 250 పడకలు ఉండాల్సిన ఆసుపత్రి, 100 పడకలు ఆసుపత్రిగానే ఉంది. 250 పడకలు ఆసుపత్రిగా మారలేదు, కానీ బోర్డు మాత్రం జిల్లా కేంద్ర ఆసుపత్రిగా పెట్టాం. ఇక్కడ చూస్తే వసతులు ఏమున్నాయా అంటే, రాటో లోపల భాగంలోనే సుల్లాడి తండా నుంచి సాలాడి తండా పద్మ అనే ఒక ఆవిడ ముసలం ఆడ కూర్చుంది లోపల పోతుంది. ఏందమ్మా ఇక్కడ కూర్చుంది, బెడ్ లేదయ్యా, ఇక్కడ కూసోబెట్టి ట్రీట్మెంట్ చేస్తున్నా. లోపల పోయాం, బెడ్ నెంబర్ 4 లో చిల్డ్రన్ వార్డులో పాండు అని 12 ఏళ్ల పిల్లగాడు, సాయి గణేష్ చంద్ర అని ఒక 10 ఏళ్ల పిల్లగాడు, ఇద్దరు కలిపి ఒకటే మంచి. ఇంకో బెడ్ అంటే అన్ని అట్లాగే ఉన్నాయి, మీకు ఉదాహరణ చెప్తాను. బెడ్ నెంబర్ 9 గౌతమ్ కొరియ నుంచి వచ్చాడు, హార్షిక అనే అమ్మాయి, 6 సంవత్సరాల అమ్మాయి, ఇంకో ఊరు నుంచి వచ్చాడు. ఇద్దరు పేషెంట్స్, ఇద్దరు ఒకటే మంచి మీద, ఆయన 6 సంవత్సరాలు, 7 సంవత్సరాలు, ఇద్దరు ఒక మంచి మీద కూడా. ఇది ప్రత్యక్షంగా మనందరం చూసింది. పాప సూపరింటెండెంట్ పిలిచి అడిగా, నేను ఏందయ్యా ఈ పరిస్థితి, ఏం చేయలేని పరిస్థితి సార్, బెడ్స్ ఖాళీ లేవు, పేషెంట్స్ వస్తూ ఉన్నారు, గుట్టలు గుట్టగా పోసుకొని ట్రీట్మెంట్ చేస్తూ ఉన్నాం, అందరికీ దృష్టి తీసుకొచ్చాం, కలెక్టర్ దృష్టికి కూడా తీసుకొచ్చాం, ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చాం, కానీ ఎవరు స్పందించే పరిస్థితి ఒకటే ఉంది, అది పనిచేస్తుందో లేదో కూడా తెలియని పరిస్థితి. డ్రింకింగ్ వాటర్ ప్లాంట్ అది లేదు. ఇది మొత్తం ఈ ఆసుపత్రి పరిస్థితి. నిజంగా పాత రోజుల్లో చూసేవాళ్ళండి మనం, సర్కారు దవాఖానా పోతే ప్రాణం పోయినట్టే వాళ్ళకి హాస్పిటల్ చూస్తూ ఉంటే నాకు అదే గుర్తు, నరకం గుర్తొస్తాం. మనిషి అన్నవాడు బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నది ఎవడైనా సరే ఒకసారి దీన్ని చూస్తే దీన్ని మెరుగుపరచుకోవడం కోసం తాపత్రయపడతాడు, పనిచేస్తాడు. కానీ ఈ టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఆసుపత్రులన్నా ప్రభుత్వ ఆసుపత్రులన్నా పేదవాళ్ళన్నా ఏ మాత్రం పట్టింపు లేదు, పట్టింపు లేదు కాబట్టి ఆరోగ్యశ్రీని చంపేశాడు. 108 సరిగా పనే చేయట్లేదు, 104 పని చేయట్లేదు. కార్పొరేట్ హాస్పిటల్స్ లో బిల్లు లేవు కాబట్టి ఆరోగ్యశ్రీ పోతే వాడు ఎవరు పట్టించుకోవట్లేదు. ప్రభుత్వ ఆసుపత్రులు చూద్దామంటే ఇది పరిస్థితి. అంతిమంగా ఈ రాష్ట ప్రజలు ఎక్కడ పోవాలి, ఎవరి దగ్గర పోయి వచ్చింది? నీ పుణ్యాన ఏ కర్మకు దొరికేవో కానీ నీ పుణ్యాన 6 సంవత్సరాల నుంచి గ్రామ పంచాయతీలకి శానిటేషన్ కోసం బడ్జెట్ ఇవ్వట్లేదు కాబట్టి గ్రామ పంచాయతీలు పారిశుద్ధ్యం మెయింటైన్ చేయలేక విపరీతమైన రోగాలు, దోమలు పెరిగిపోయి ఈరోజు మలేరియా, వైరల్ ఫీవర్, డెంగ్యూ, రకరకాల రోగాలతో జనం అల్లాడిపోతాం. ఈ హాస్పిటల్లో చివరికి బ్లడ్ బ్యాంక్ లేదు, అట్లాగే ప్లేట్లెట్స్ సపరేట్ చేయడం కోసం సపరేటర్ అనేది అది లేదు. ఏముందంటే ఏమీ లేదు. ఇది రాష్ట్ర ఆరోగ్య పరిస్థితి, వైద్య పరిస్థితి. దయచేసి నేను మీ అందరికి చెప్తా ఉన్నాను, ఇది మనందరి బాధ్యత, సమిష్టి బాధ్యత. కొట్లాడి తెచ్చుకున్నాం ఈ రాష్ట్రాన్ని బాగు చేసుకుందామని, ఈ రకంగా నాశనం చేసుకోవడానికి కాదు తెచ్చుకుంది రాష్ట్రాన్ని. చూస్తూ ఊరుకోవడానికి అంతకంటే కాదు, తప్పనిసరిగా దీని మీద ఉద్యమించాల్సిందే, పోరాటం చేయాల్సిందే, వైద్య ఆరోగ్య పరిస్థితిని బాగు చేసుకోవాల్సిందే. ఈ ప్రజలంతా కూడా ఈ రాష్ట్ర సంపద, పేదవాళ్లు కావచ్చు వాళ్ళు,
లేక వాళ్ళలాగా నీలాగా దోపిడి చేసుకున్న సొమ్ము వాళ్ళ దగ్గర లేకపోవచ్చు. కానీ వాళ్ళు కూడా మనుషులే, వాళ్ళు కూడా ఆరోగ్యంగా ఉండాలి, వాళ్ళు కూడా బతకాలి. కావలసిన వైద్య సదుపాయాలన్నీ కూడా సమకూర్చాల్సింది. జిల్లా యంత్రాంగాన్ని కూడా హెచ్చరిస్తా ఉన్నాను నేను. ఏం చేస్తా ఉన్నారు మీరు? జిల్లా కలెక్టర్ ఉన్నాడా లేడా? ఆసుపత్రికి వచ్చి చూసి పని చేయండి. కేవలం అన్ని మర్చిపోయి ఎవడి కర్మకు వాడే అని చెప్పి వదిలేసి ఇలా చేయబాకండి అని చెప్పి వాళ్ళకు కూడా ముఖ్యమంత్రికి ఈ మంత్రికి మరోసారి హెచ్చరిస్తా ఉన్నాం. ప్రజల ఆరోగ్యం గురించి పట్టించుకోండి, వాళ్ళ బతుకు గురించి పట్టించుకోండి. ఇలా చేయకపోతే ఈరోజు రాష్ట్రంలో ఆసుపత్రులు దవాఖాలలో పడ్డ ప్రజానికి భవిష్యత్తు తెలంగాణ రాష్ట్రం ఇది విష జ్వరాలతో రోగాలతో కూడినటువంటి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రంగా, విష జ్వరాలతో కూడిన తెలంగాణ రాష్ట్రంగా మిగిలిపోయేటువంటి ప్రమాదం. దీన్ని కాపాడవలసిందిగా, స్పందించవలసిందిగా ఈ పంచాయతీలన్నీ పక్కన పెట్టి దీనికోసం దృష్టి పెట్టవలసిందిగా కోరుతాం. Subscribe us and press the bell icon for more interesting updates.